స్ట్రైట్గా మాట్లాడుకుంటే భూములు స్వాధీనం చేసుకోవాలి అనే ఒక కుట్రతో ఒక జీవో రిలీజ్ చేసేసి అగ్రవర్ణాలకు అవి వెళ్లేలాగా అంతా అధికారంలో ఉన్నాం కాబట్టి అంతా సెట్ చేసేసి చివరికి ఆ భూములను స్వాధీనం చేసేసుకునేదాకా వచ్చిందంటే స్వాధీనం చేసేసుకున్నారు ఆల్రెడీ అంతా అయిపోయిందంటే అది ఒక రకంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం ఇక్కడ వాడలేము కానీ ఒక కుట్రపూరితంగా అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి కావాలనే దళితుల్ని మోసం చేశారా అని అనుకోవచ్చు దళితులనే కాదు కదా అదే ఆ భూములను ఎక్కువ పెద్ద ఎత్తున జరిగింది దళితుల మోసం ఎందుకంటే మామూలు రైతులు ఎక్కువ అమ్ముకున్నారు 40, 60, 80 అట్లా అమ్ముకున్నారు దళితులతో వచ్చేటోడికి అసైన్ ల్యాండ్స్లో మాత్రం వాళ్ళు ఈ అంటే మీకు ఇక పైస రాదు అనబట్టి కదా అది పచ్చి మోసం అది ఆయనంతటా ఆయన చేశారా అంటే ఆయన ఇచ్చిన జీవో ఉద్దేశం అది ఆయన తెలియకుండా అయితే ఇవ్వలేదు కదా ఆ ఉద్దేశం ఏంటి ఆ రోజున దాన్ని కవర్ చేసిన మీడియా కవరే చేసింది దాన్ని కవరేజ్ చేయలా కవరేజ్ చేసింది ఆ రోజున మీడియా చేసి అసలు విషయాన్ని దాచేసింది ఇప్పుడు అంటే అది మీడియాకి కూడా తెలుసు ఎందుకు తెలియదు మీడియా వాళ్ళకి ఓకే ఒక మీడియాకి ఒక మీడియా మొత్తం అనకూడదు మళ్ళీ 4-5 మీడియాలు ఉన్నాయి అక్కడ 4-5 మీడియా వాళ్ళకి కూడా ఆ అసైన్ ల్యాండ్స్ కొన్న వాళ్ళలో ఉన్నారు వాళ్ళు కూడా కొంటున్నారు కాబట్టి వాళ్ళే మధ్యవర్తులుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఎందుకు అటు కమిషన్ వస్తుంది ఇటు పనిలో పనిగా వాళ్ళు